పల్లె అంటే ఇప్పుడు పచ్చదనం కాదు, పస్తులతో జీవితం, అప్పుల పాలవటం, గొడ్డు గోదను అమ్ముకోవటం, అవసరమైతే పుట్టిన ఊరునే వదిలేయటం, పట్నంలో కూలీలుగా మారి చాలీ చాలనే కూలీ డబ్బులతో జీవితాలు తెల్లారిపోవటం. పల్లెల నిండా ఇలాంటి కన్నీటి దృశ్యాలే ఇప్పుడు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నాయి. కానీ ఎవరో ఒకరు సాహసం చేస్తే, ముందుకు సాగితే, ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తే మూడుబారుతున్న పల్లెలకు మళ్లీ జీవం పోయొచ్చు. వలస బతుకులను వదిలి పుట్టిన గడ్డ మీదే కుటుంబమంతా భద్రమైన జీవితం గడపొచ్చని నిరూపిస్తోంది గొల్లపల్లి తండ. పదండి, ఆ పల్లె ఎలా మారిందో, ఎట్లా అడుగులు వేసిందో, ఏ ప్రత్యామ్నాయాలను అన్వేషించిందో, ఫలితంగా ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందో చూసొద్దాం. ఇది అనంతపురం జిల్లా తలుపూరు మండలంలోని గొల్లపల్లి తండ. అంతా కలిపి 120 కుటుంబాలు ఈ తండాలో ఉన్నాయి. ఒకప్పుడు వీరందరిది కూలీలుగా బతికిన అనుభవమే. కానీ ఇప్పుడు మాత్రం వీరంతా తమ సాగు భూమిని, మట్టినే నమ్ముకున్న అన్నదాతలు. ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన నీటి ఎద్దడి. ఆ ప్రతికూల పరిస్థితికి ఎదురయ్యే శక్తి లేదు. అప్పుడే ఆర్డిటి వారు ముందుకొచ్చారు. నీటి నిల్వ కోసం చెక్ డ్యామ్ నిర్మించారు. ఆర్థిక సహకారమే కాదు, సాంకేతికంగానూ సాయపడ్డారు. మేము ఎక్కువగా ఈ అడవులను నమ్ముకొని, పశువులను పెంచుకొని చేసుకొని, కూలీనాలు చేసుకుంటూ జీవనం గడిపేవాళ్ళము. ఆర్డిటి సమస్య ఇప్పటికొచ్చి 13 సంవత్సరాలు అవుతున్నది. అది వస్తున్నట్లే మా జీవన విధానము మమ్మల్ని చూసి, మీరు వ్యవసాయం ఇక్కడ అన్ని వనరులు బాగున్నాయి, వీటినంతా మీరు ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకుంటే మీరు బాగుపడతారనే ఉద్దేశంతో ఫాదర్ ఫెర్రర్ గారు ఆయన మాకు ఎట్లా మీరు బాగుపడాలంటే ఎటువంటివి అని చెప్పేసి వాళ్ళు మాకు మంచి అవగాహన కల్పించారు. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టుకొని, మీరు రోజుకు మీ కష్టం ఎంత, మీరు సంపాదించేది ఎంత అని చెప్పేసి మాకు బాగా వాళ్ళు మాకు అవగాహన కల్పించారు. అందులో భాగంగానే మొదట నీళ్లుంటే బాగుంటుంది, మీకు ఒక చెక్ డ్యామ్ కట్టిస్తాము. మేము చెక్ డ్యాములు కట్టిస్తే కనుక ఇవి మేమే కట్టిస్తే అవి చాలా సరిగా, మీరు మా అనుభవం ఏమంటే ఎక్కడ సరిగా చూసుకోవడం లేదు, దాంట్లో మీ భాగస్వామ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంటికి 50 రూపాయలు ఇవ్వండి చాలు అని చెప్పే ఉద్దేశంతో ఈ చెక్ డ్యామ్ను మేము 2002లో స్టార్ట్ చేశాము. కానీ ఈ డ్యామ్ వచ్చేసి ఆ కాలంలో 2002లో దాదాపు 12 లక్షలేమైంది. ఇక్కడ భూమి ఉండే అతన్ని కూడా, అతను డోన్లో ఉన్నాడు, అతన్ని కూడా పిలిపించి ఇక్కడ భూమి ఈ నీళ్లు నిలబడే స్థలం ఉండే ఆయనకు చెప్పి దానివల్ల ఊరే బాగుపడుతుంది అనే ఉద్దేశం చెప్తే ఆయన కూడా ధారాళంగా ల్యాండ్ వదిలేశాడు. అప్పుడు మేము ఈ డ్యామ్ కట్టడం వల్ల, ముందు 6 బావులు ఉండేవి, ఈ డ్యామ్ కట్టడం వల్ల కింద ఈ వంకంబడి ఉండే ఎక్కడైనా గుంతలు ఉంటే చూస్తే నీళ్లు అక్కడ ఉంటాయి, ఇదేం బాగుంది అనే ఉద్దేశంతో అందరం మేము కొంచెం బావులు తవ్విస్తూ ఆ విధంగా చూస్తే నీళ్లు 6 అడుగులు 10 అడుగుల్లోనే నీళ్లు వస్తున్నాయి. ఈ డ్యాముల్లో కన్నా నీళ్లు ఉంటే కింద బావుల్లో ఎప్పుడు అది ఉంటాయి. ఈ వర్షాలు సంవత్సరంలో లాస్ట్లో కూడా నవంబర్ కానీ డిసెంబర్లో వర్షాలు పడి మళ్ళీ నిండితే, ఇది జూన్లో నిండితే, జూన్లో ఒక్కసారి నిండి నీళ్ళు అట్లే ఉంటే మాకు వేసవిలో తక్కువ వస్తాయి. కానీ నవంబర్ కానీ డిసెంబర్లో మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇవి నిండినాయనుకో, మాకు సమ్మర్ అనేది ఉండదు, బావుల్లో నీళ్లు ఉంటాయి పంటలు అట్లా. ఆ విధంగా సంవత్సరానికి 10-20 బావులు అవుతూ ఈరోజు అంటే దాదాపు 2 సంవత్సరాలకే 86 బావులు ఇప్పుడు అందరూ తవ్వించుకున్నాం ఊరంతా. ఇది కట్టిన తర్వాత మళ్ళీ తర్వాత పక్కనే ఇది దీన్ని కనుమ ఇది అంటారు. ఇది దీని తర్వాత ఇంకోటి వచ్చేసి పొదల కనుమ అని ఒకటి ఉంది. అక్కడ కూడక మా వాళ్ళు దీన్ని చూసి, లేదు సార్ మాకు ఇంకో చెక్ డ్యామ్ కావాలా, అక్కడుండే భూములు కూడక ఇట్లా ఉండడం వల్ల వరి బాగా పండించుకోవచ్చు, మిగతా 6 తొడి పండ్లకైతే బావుల్లో సరిపోతుంది, వరి పండాలంటే దీనిలో నీళ్లు ఉంటేనే మాకు ఈ వంక పోతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు డిసెంబర్ వరకు వంక నీళ్లతోనే మేము కాలువలు చేసుకుంటే నిండుతాయి, బావులను కూడా ఉపయోగించుకొని పరిస్థితి కూడా ఉంటుంది, బావులు కూడా పొంగి పొలిరే ఇదిలో ఉన్నాయి ఇప్పుడు. ఈ విధంగా ఉంది. ఇట్లా చెప్తే మళ్ళీ అక్కడ పొదల కనుమలో ఉండే డ్యాము అది 30 లక్షల వరకు దానికి పెట్టారు.
దాంట్లో కూడా అప్పుడు మనిషికి ఇంటికి వచ్చి 150 రూపాయలు ఏమో ఇవ్వాలన్నారు. అట్లే ఆ విధంగా ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఉంది కాబట్టి అది ఇచ్చేసి మళ్ళీ ఒక అతను స్పెయిన్ నుంచి ఒక ఆయన స్పాన్సర్ గారు వచ్చారు. ఆయన వచ్చి ఆర్డిటీ సంస్థకు వచ్చి నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నాను, ఒకే చోట 1 కోటి రూపాయల వరకు ఉండాలా అని చెప్పేసి వాళ్లకు చెప్పాడు. అప్పుడు నేను 2005లో నేను ఇక్కడ బండ్లపల్లి హరిజనవాడలో నేను టీచర్గా అక్కడ చేస్తూ ఉండేవాడిని. 3 గంటలప్పుడు అక్కడ నుంచి ఎకాలజీ డైరెక్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఒక గుర్తు వచ్చింది మీరు చేయగలరా అన్నారు. సార్ మేము చేస్తాం, కాకపోతే ఆ 1 కోటి రూపాయలకి అయ్యేటి మేము చెప్పిండేటి పనులకైతే మేము సక్సెస్ చేయగలము, కానీ మీరు చెప్పే పనులు అయితే మేము వర్క్లు మేము చేయలేము అన్నాం. అయితే మీ ఇష్ట ప్రకారం అని చెప్పేసి డైరెక్టర్ గారు వచ్చారు. ఆ రోజు 8 గంటలకు అయితే 12 గంటలకు అంతా మా అభిప్రాయాలు చెప్పాం, మేము ఏమైతే మేము సక్సెస్ అవుతాము అనేది. దాంట్లో అట్లా చెప్పినట్లే ఆ 1 కోటి రూపాయలతో ఇది చేశారు. దాంట్లో కూడా 33 లక్షలతో ఒక చెక్ డ్యాము, అంటే దాని ఇదేంది, మేము దాన్ని 40 లక్షల వరకు చెప్పాము అంత కడితే. అంటే ఈ చెక్ డ్యాము ఆ చెక్ డ్యాము రెండు నీళ్లు అక్కడి నుంచి పోతాయి ఫ్లో అయ్యేది. అట్లా చెప్తే అది వాళ్ళు 33 లక్షలకే దాన్ని కట్టేశారు. గొల్లపల్లి తాండాలో ఈ తొలి అడుగే మౌలికమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇది మొదలు అనేక మార్పులకు కారణమైంది. నీటి నిల్వతో తమ జీవితాల్లో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న ఈ గ్రామస్తులు ఆ తర్వాత క్రమంలో ప్రతి వాన చుక్కను ప్రతి నీటి బొట్టును భద్రపరుచుకోవటం మొదలుపెట్టారు. తండా చుట్టూ ఇప్పటి వరకు 18 ఫామ్ పాండ్స్ నిర్మించుకున్నారు. పూర్తి స్థాయిలో సబ్సిడీతో వీటిని నిర్మించుకోవడం విశేషం. సాయిల్ కన్జర్వేషన్ వాళ్ళు వచ్చేసి మాకు ఈ ఫారం పాండ్స్ ఇచ్చారు. ఇవి 100% సబ్సిడీతో ఇచ్చారు. వీటిలో మేము 20x20 మీటర్లతోనూ ఇవి ఫారం పాండ్స్ మేము నిర్మించుకున్నాము. వీటిలో మాకు ఏదో 10,000 రూపాయలు వరకు మాకు చేతి నుంచి పడుతుంది, మిగతాదంతా సాయిల్ కన్జర్వేషన్ వాళ్ళే ఇస్తారు. ఈ ఫారం పాండ్ల వల్ల మాకు వాళ్ళు 19 ఫారం పాండ్లు మా గొల్లపల్లి తాండాకే శాంక్షన్ చేశారు. 19 మేము తవ్విచ్చుకున్నాము రైతులమంతా. ఇప్పుడు మొన్న ఎట్లో వర్షాలు పడినాయి కాబట్టి ఇప్పుడు ఫారం పాండ్స్ అన్ని 19 ఫారం పాండ్స్ నిండిపోయాయి. చుట్టూ ఫెన్సింగ్ ఇది ప్లాస్టింగ్ చేయడం అనేది ఎర్రమట్టితో 1:1:6 అంటే ఎర్రమట్టి 6 పాళ్ళు అయితే ఒక సిమెంట్ మూటకు 6 మూటలు ఎర్రమట్టి 1 మూట సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడము. ఇది కూడా ఇట్లా మామూలుగా మేసి బేల్దారులతో కాకుండా మేమే 2 కలుపుకొని ఎర్రమట్టి సిమెంట్ కలుపు చేతులతోనే చుట్టూ కొట్టడము. వీటిని మాకు తెలియక సాయిల్ కన్జర్వేషన్ వాళ్ళే ఏరువాక కేంద్రం నుంచి అక్కడ ఉండే కూలీలను తీసుకొచ్చి మాకు వాళ్ళు చూపించినారు. దాంతో మేము అన్ని 19 ఫారం పాండ్లు మేము ఇవి నిర్మించుకున్నాము. సో ఇక్కడ మేము గత 6 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. మామిడి, వరి, చెనక్కాయ, గ్రౌండ్నట్ మిగతా కొన్ని వెరైటీస్ అన్ని పెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. దీని ద్వారా కొన్ని గవర్నమెంట్ తరఫున సాయిల్ కన్జర్వేషన్ తరఫున కొన్ని ఫారం బాండ్స్ అవన్నీ తొలగించుకొని చేస్తూ ఉన్నాము. సేంద్రియ వ్యవసాయానికిను తర్వాత ఇంకో దాని ఏమంటారు సార్, రసాయన ఎరువులు వాడుకోకుండా చేస్తున్నాం. మా పక్కన తోట వాళ్ళు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. వాటికి వీటికి మాకు చాలా తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. దానివల్ల మామిడి మాకు మంచి దిగుబడి, పురుగుల మందులు కొట్టుకోకుండా చేసిన దానివల్ల ఖర్చు అతి తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. దానివల్ల దిగుబడి కూడా బాగా వస్తూ ఉంది. నీటి తడులతో గొల్లపల్లి గ్రామం చుట్టూ ఉన్న సాగు భూములన్నీ కొత్త జవసత్వాలు సంతరించుకున్నాయి. కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. నీటి సౌలభ్యం ఉన్నంత మాత్రాన విచ్చలవిడిగా ఎరువులు, విష రసాయనాలు వాడకూడదని నిర్ణయించుకున్నారు. అలాంటి సమయంలోనే సుస్థిర వ్యవసాయ కేంద్రంతో మమేకమయ్యారు. ఆ సంస్థ సహకారంతో సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. కేవలం వ్యక్తిగతంగా ఎవరి పరిధిలో వారు పనిచేస్తే వచ్చే ఫలితాల కన్నా సామూహికంగా ఉండి ఉమ్మడిగా నిర్ణయాలు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సేవాలాల్ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మా కులం పేరుతో ఒక సంఘాన్ని పెట్టుకుని మాలో ఉండే
మా ఆర్థిక పరిస్థితులు, పిల్లల చదువు, వీటి అన్నిటిపైన మేము సంఘం పెట్టి చేసుకుంటూ ఉంటుమే. అట్లా కాకుండా ఇంకా వ్యవసాయంలోనూ అన్నిట్లోనూ సంఘం బాగా ఉండాలనే ఉద్దేశంతో సిఎస్ఏ వాళ్ళు చెప్పిన సలహాలు, దానికోసము ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు వ్యవసాయం బాగా చేస్తున్నారు, ఆ వ్యవసాయాన్ని ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు చేసుకుంటే బాగుంటుందనే చెప్పడం వల్ల దాంతో మేము సంఘం పెట్టాలనుకున్నాము. మా గ్రామం అంతా కలుసుకొని మేమంతా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకుని అందరము కలిసి ఒక సంఘం పేరు పెట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఆదినారాయణ గారి, ఆయన సిఎస్ఏ కోఆర్డినేటర్, ఆయన్ను పిలిపించి ఎట్లా సంఘం పెట్టుకుంటే మాకేమి, దీనివల్ల ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో సంఘం పెట్టుకుని ఆ సంఘాన్ని కూడా మాకు సేవాలాల్ సంఘం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సేవాలాల్ అనేది మా ఆయన ఒక మా సంఘ సంస్కర్త, ఆయన పేరు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సేవాలాల్ ప్రకృతి సేంద్రియ ప్రకృతి వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ అని చెప్పి మేము సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ సంఘం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి మేము పండించే పంటలు ఇవన్నీ కూడా మంచి గిట్టుబాటు ధర, ఈ సిఎస్ఏ వాళ్ళు మాకు మేము పండించే పంటలన్నిటికీ మంచి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. మేము ఇక్కడ పశువులు, వ్యవసాయము, ఇవి మేము వాణిజ్య పంటలు ఇవి చేసుకుంటున్నాము. వాటిల్లో మంచి ఇప్పుడు వాణిజ్య పంటల్లో అయితే వేరుశెనగ ఎక్కువగా పండిస్తున్నాము మేము. ఆ వేరుశెనగ కూడా ఆర్గానిక్లోనే పండిస్తున్నాము కాబట్టి అవి మేము బయట అమ్ముకుంటే దాంట్లో మామూలు రేటుకే పోయేటివి, కానీ అక్కడ ఆ సేంద్రియ పద్ధతిలో పండించిన వేరుశెనగ నుండి ఆయిల్ తీసి ఇస్తే మేము దానికి మంచి రేటుకు మీతో తీసుకుంటాము అనడం వల్ల సిఎస్ఏ వాళ్ళు మేము మా గ్రామంలో కాయలు, వేరుశెనగ కాయలన్నీ తీసుకొని వాటితో ఆయిల్ తీసి సంఘానికే మేము మా సంఘం తరఫునే మేము ఆయిల్ కూడా సిఎస్ఏ వాళ్ళకే ఇస్తున్నాము. దాంతో మంచి ఇప్పుడు బయట అమ్మే రేటు కంటే మేము ఒక 40 కేజీల ప్యాకెట్ పైన 100 రూపాయలు రైతులకు ఎక్కువ ఇచ్చి సంఘం తరఫున మేము తీసుకుంటాము. ఆ వచ్చిన డబ్బుతో మేము ఆయిల్ తీసి అమ్మితే మాకు మంచి గిట్టుబాటు ఉంది. ఇక మిగతా చిరుధాన్యాలు కూడా కొర్రలు, సొద్దలు, సాములు అవన్నీ కూడా మంచి రేటుకే పోతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల మా గ్రామంలో అందరము బాగుంది. ఇంకా ఏమైనా చిరుధాన్యాలతో ఇంకా చేసేటివి, ఈ పశువులను కూడా పెట్టి ఇప్పుడు గోమూత్రము అది కూడా మంచి గిరాకీ ఉంది. 10 రూపాయలు లీటర్ 10 రూపాయలతో గోమూత్రము సేల్ అవుతున్నది. ఇంకా జీవామృతము చేయడం వల్ల అవి కూడా ఈ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి వాళ్ళే మాకు 3 రూపాయల 40 పైసలతో వాళ్ళే తీసుకొని రైతులకు కూడా ఇస్తున్నారు. దాంట్లో వచ్చే ఇది కూడా మా సంఘానికే బాగా గిట్టుబాటు అవుతున్నది. ఇక ఘనజీవామృతం కూడా వాళ్ళు జేడీఏ గారు ఘనజీవామృతం తయారు చేయండి, మేము జిల్లాకంతటికి రైతులకంతా మేమే సరఫరా చేస్తామంటే ఇక్కడ మాకు ఇంకా కొంచెం అవి తయారు చేసుకుంటే చేసే దాంట్లో మేము కొంచెం ఇంకా ముందుగా చేసుకోలేకపోతున్నాము. తొందరలోనే మేము అవన్నీ సంఘంలో ఇప్పుడు మాకు 1.5 సంవత్సరం అవుతున్న సంఘం పెట్టి ఆ సంఘంలో ఇంకా మేము కొంచెం నిలదొక్కుంటున్నాం కాబట్టి ఈ ఘనజీవామృతం కానీ తయారు చేసి జిల్లా అంతా వాళ్ళే రైతులకే తీపిస్తాము మేము, మీకు పడిన రేటు చెప్పండి అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మా సంఘానికి మంచి ఇంకా బాగానే మా రైతులు బాగుపడతారనే దీంతో ఉన్నాం. చుట్టు గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి మేము ఇక్కడ పండించే వేరుశెనగ, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మామిడి మంచి గిరాకీ ఉంది, మంచి రేటుతో అందరూ వచ్చి మా పంటలను తీసుకుంటున్నారు. ఈ పంటలు కానీ ప్రభుత్వం ఇచ్చే మాకు ఈ వ్యవసాయానికి, ఈ ఫారం పాండ్స్కు ఇట్లా ప్రభుత్వం సాయిల్ కన్జర్వేషన్ వాళ్ళు కూడా మొన్న 19 ఫారం పాండ్స్ ఇచ్చారు. 100 ఎకరాలకు మట్టి తోలుకుండేదానికి, చెరువు మట్టి తోలుకుండేదానికి
లోతు దుక్కులు వాళ్ళకు అడ్డంగా లోతు దుక్కులు తీసుకుంటే దానికి కూడా 50% ప్రభుత్వమే సాయిల్ కన్జర్వేషనే బరాయించుకుంది, మిగతాది మేము. ఇటువంటివన్నీ కూడా సంఘం తరపునే చేపించి దాంట్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన 50% మన సంస్థకే వాళ్ళు రైతులు అకౌంట్లో డబ్బులు వేస్తారు, మిగతా డబ్బును ప్రభుత్వం మన సంస్థకే ఇస్తుంది. దాంతో రైతులకు ఈ మట్టి తోలడము, సేద్యాలు లోతు దుక్కులు చేయడము, ఫారం పాన్లు ఇవన్నీ కూడా మన సంస్థ తరపునే జరుపుతున్నాం కాబట్టి దీంట్లో అందరూ రైతులందరూ భాగస్వాములే కాబట్టి బాగా రైతులకు మంచి ఇది జరుగుతున్నది. ఇవన్నీ కూడా దీనిలతో బాగా గ్రామం బాగా మా అభివృద్ధి అవుతుంది. ఇంకా సిఎస్ఐ ఇచ్చే సలహాలు అవన్నీ కూడా ఇంకా మాకు మార్కెటింగ్ ఇవన్నీ కూడా దీనిల మీద మంచి అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళు చెప్పే మీటింగులు సలహాలు అవన్నీతో ఇంకా మేము ఇంకా బాగా మా గ్రామం ఇంకా అభివృద్ధి అవుతుందని మేము సంఘం తరఫున మేము అనుకుంటున్నాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకోవడమే కాదు, అవసరమైన మేర మాత్రమే నీటిని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ సంఘం సభ్యులు. అందుకు అవసరమైన పరికరాల్ని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పక్కా ప్రణాళికతోనే ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటల్ని కూడా విరివిగా పండిస్తున్నారు. వేరుశెనగ, మామిడి ఇక్కడ ప్రధాన పంటలు కావటం విశేషం. దాదాపు 300 ఎకరాల్లో ఇక్కడ మామిడి పండించడం మరింత ఆసక్తి కలిగించే అంశం. యాప్ చెక్క తీసుకొచ్చి మేడం ఆవు గంజిలో నానబెట్టి ఉడగట్టి కొద్దిగా ప్యాడ్ వేసి కలిపి స్ప్రే చేస్తాం. ఎందుకు ఇట్లెందుకు చేస్తున్నారు? అంతకుముందు ఎలా చేసేవాళ్ళు? ఇంతకుముందు మాకు తెలియక చేస్తున్నాం మేడం, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇది చేస్తున్నాం మేడం. దానివల్ల అప్పుడేమైనా ఇబ్బందులు అనిపించినాయా మీరు అట్లా మందులు వేసినప్పుడు? బాగానే ఉంది మేడం. ఇప్పుడు బాగుంది. అప్పుడు మందులు వేసినప్పుడు మీకేంటి కష్టం అనిపించింది, నష్టం అనిపించింది? అప్పుడు మేడం డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి సరిగా పంటలు రాక అట్లా అయింది మేడం. ఇప్పటికే సేంద్రియ ఎరువు పెట్టినప్పుడు నుంచి బాగుంది మేడం. ఓకే. నేను 1 ఎకరా చెనక్కాయ చేసిన, ఎకరాకు 1 క్వింటాల్ ఇత్తనాలు వేసిన. దానికి వాయిలాకు, యాపాకు, ఎన్ని ఆవు గింజు అన్ని చేసిన. దగ్గర ఎకరాకు వచ్చేసి 30 మూటలు చెనక్కాయలు అయినాయి. ఒక మూట వచ్చేసి 40 కేజీలు వచ్చేసి 2500తో అమ్మిన. నాకు పెట్టుబడి వచ్చేసి 30,000 వచ్చింది. దానికి అమ్మింటే దగ్గర 82,000 వచ్చింది నాకు చెన్నికాయల్లో. 82,000లో నాకు 52,000 మిగిలింది. ఖర్చు పోయి 30,000 నాకు పెట్టుబడి, 30,000 ఖర్చు పోయి 52,000 మిగిలింది నాకు. దాంతో బాగా నేను పంట తీసుకుంటా బాగా. గ్రామాల పునర్నిర్మాణం జరగాలంటే కేవలం పంటలు పండిస్తేనే సరిపోదు, వాటికి సరైన ధర దక్కించుకోవాలి. స్వయం సమృద్ధి సాధించేలా అనేక అనుబంధ పనులు సాగాలి. అలాంటి ఆలోచనతోనే ఈ ప్రాంతంలో పుష్కలంగా పండే వేరుశెనగను గానుగాడించి నూనెను తయారు చేసి అమ్మే విధంగా యూనిట్ను నిర్మించుకున్నారు. ఇక్కడ పండిన నూనె గింజలన్నింటినీ నూనె తీసి సిఎస్ఐకి పంపించడానికి మనం ఇది పెట్టుకున్నాము. ఇక్కడ పండించిన నూనె వస్తువులు అన్నీ మనం పండించేటివన్నీ ఆర్గానిక్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి క్రిమిసంహారక మందులు, ఎటువంటి బయట ఎరువులు వాడుకోకుండా ఇక్కడ దొరికే మనం నా సాధారణంగా దొరికే ఎరువులు వాడి పండించిన మాత్రమే దీంట్లో ఆడించి మనం అన్ని సిఎస్ఐకి పంపించుకుంటున్నాము. ఇప్పుడైతే గ్రౌండ్ నట్ అయితే మనకు ఎక్కువ దొరుకుతుంది, అది ప్రస్తుతానికి అది ఆడిచ్చి నూనె పంపిస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే అన్నదాతల కుటుంబాలు ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాయి. ఎన్నో రకాల ఆహార ధాన్యాలు పండించే ఈ గ్రామాలు సంతులిత ఆహారం లేక అనేక వ్యాధుల బారిన పడుతున్నాయి.
ఈ విషయంలో కూడా శ్రీ సేవాలాల్ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక దృష్టిని సారించింది. గ్రామస్తుల ఆరోగ్యాలు మెరుగుపడేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అనీమియా కారణం ఇక్కడ ఏమంటే, వీళ్ళు పండించిన పంటలు వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం లేదు, మార్కెట్ ఎక్కువ చేస్తున్నారు. ఈ మిల్లెట్స్ను వీటను వీళ్ళు కన్స్యూమ్ చేసుకొని వీళ్ళ యొక్క అనీమియాను తగ్గించుకొని చేసే ప్రోగ్రామ్ మేము చేయాలనుకుంటున్నాము. తర్వాత మేము రసాయనిక ఎరువులు వదిలేసి ఆర్గానిక్ లోకి వచ్చిన తర్వాత ఈ మేము ఓన్గా తయారు చేసుకున్న స్ప్రేస్తో, తర్వాత ఇంకా కొన్ని సాంకేతికమైన పద్ధతులు, పురుగులను ఆకర్షించడము, ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా మేము బాగా వీటిల్లో ఉండే రోగాలను వాటిని తగ్గించుకోగలిగినాము. ఇప్పుడు మాకు బాగా మెయింటెనెన్స్ ఖర్చు బాగా తగ్గిపోయింది. తర్వాత వచ్చే అమౌంట్ కూడా మాకు సిఎస్ఏ ద్వారా వాళ్ళు మాకు మార్కెటింగ్ చేయిస్తున్నారు. జనరల్గా పోయే మామిడి పండు కంటే కూడా 1.5 రెట్లు, దాదాపు 2 రెట్ల రేటు కూడా సిఎస్ఏల ద్వారా మాకు అందుతుంది. మిల్లెట్స్ ఇట్లాంటివి కూడా పండించిన తర్వాత వీటిని మార్కెటింగే కాకుండా ఇక్కడుండే వాళ్ళు కూడా కన్స్యూమ్ చేసుకోవడం వల్ల ఇక్కడుండే అనీమియాను ఇంకా కొన్ని, ఈ ముఖ్యంగా ఏమంటే గ్యాస్ట్రిసిటీస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కెమికల్స్ మనం ఎంత కడిగినా ఎంత చేసినా మామిడి పండ్ల ద్వారా వచ్చే ఈ మాగబెట్టడానికి వేసే మందులు కెమికల్స్ కానీ ఏమైనా కానీ వాటి ద్వారా ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. మేము ఒక హెల్తీ ఫుడ్ను అందించగలుగుతామని ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. మేము ఏమి వాటికి రైప్ చేయడానికి కానీ పండించడానికి కానీ ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ప్యూర్ ఆర్గానిక్ సిస్టంలో పండిస్తున్నాము. వాటిని రైప్ చేయడానికి అంటే మాగబెట్టడానికి కూడా మేము ఎటువంటి కెమికల్స్ అవసరం లేకుండా ప్రాక్టికల్గా మేము చూసినాము. బాగా ఋతువుకు వచ్చిన కాయలు మాత్రమే కోసి ఏం వాడకుండా గడ్డిలో పెడితే కూడా బ్రహ్మాండమైన కలర్ వచ్చినాయి, చాలా బాగా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పైగా ఒక హెల్తీ ఫుడ్ను మేము అందించగలుగుతామని ఒక సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది మాకు. ఇంకా రాను ఈల్డింగ్గా పెరుగుతా పోతుంది, అది ప్రాక్టికల్గా మేము గమనించినాము. ఈల్డింగ్ పెరుగుతా పోతుంది, మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతా వస్తుంది, దాని ద్వారా రైతులు కూడా లాభదాయకంగానూ ఉంటుంది, తర్వాత ఆదర్శంగానూ ఉంటుంది, అన్ని రకాలుగా హెల్తీగా కూడా ఉంటుంది. సమూహంగా ఉండటం, సంఘంగా నిలబడటం, ఈ ఆలోచన ఇప్పుడు అన్ని గ్రామాల్లో కావాలి. ఇదే ఆచరణ వీలైనన్ని గ్రామాల్లో సాధ్యపడాలి. అప్పుడే కొంత మేరకైనా గ్రామాల పునరుజ్జీవనం సాధ్యపడుతుంది.